श्री सत्यसाई जिला कदिरी नरसिंहस्वामी सन्निधि पूजारुलु निरसनकु दिगारु। आलय पालक मंडली समावेश आलय ईवो श्रीनिवास रेड्डी पै पूजारी कुमारुडु अविनीति पै प्रश्निंचारु। दींतो अर्चकुलनु एकवचनंतो श्रीनिवास रेड्डी दूषणलु प्रारंभिंचाडु। ईवो की निरसनगा देवादाय शाख सलहादारुडु श्रीकांतकु अर्चकुलु फिर्यादु चेशारु। आलयंलो जरिगिन संघटन वास्तवमेनि श्रीकांत अन्नारु। अधिकारुलु सर्दि चेप्पडंतो समस्य सद्दुमनिगिंदनि वारु तेलिपारु। श्री सत्यसाई जिला कदिरी नरसिंहस्वामी सन्निधि पूजारुलु निरसनकु दिगारु। आलय पालक मंडली समावेश आलय ईवो श्रीनिवास रेड्डी पै पूजारी कुमारुडु अवनीति पै प्रश्निंचारु। दींतो अर्चकुलनु एकवचनंतो श्रीनिवास रेड्डी दूषणलु चेशारु। इदे विषयंपै ईवोकि निरसनगा देवादाय शाख सलहादारुडु श्रीकांतकु अर्चकुलु फिर्यादु चेशारु। ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు। విజయ్ చెప్పండి। జనేమా ప్రముఖ పుణ్యక్షేత్రం కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అర్చకులు అయితే ఆందోళన చేపట్టినట్టు తెలుస్తుంది। అంటే ఆలయ ఈవో శ్రీనివాస రెడ్డి ప్రవర్తనకు వ్యతిరేకంగా ఇదే అర్చకులు ఆలయ ప్రాంగణంలోనే నిరసన వ్యక్తం చేసినట్లయితే అయితే ఆలయ ఈవో శ్రీనివాస రెడ్డి అవినీతి ఆరోపణలను బయట పెడతారనేంటి సమావేశంలో కమిటీ సమావేశంలో ఆలయ అభివృద్ధి చైర్మన్ శ్రీకాంత్ దగ్గర తమ అవినీతి ఎక్కడ బయట పడుతుందేమో అని చెప్పి ముందుగానే అర్చకుల్ని సమావేశం నుంచి పంపించినట్లు ఘటనైతే చోటు చేసుకుంది। అయితే ప్రధాన అర్చకుడు శ్రావణ మాస పూజల్లో ఉంటే ఆ ప్రధాన అర్చకుడు కుమారుడు కమిటీ సమావేశానికి వెళ్ళినందుకు గాని ఎవరితి ఆరోపణలు బయట ఎక్కడ తెలియజేస్తారో అని చెప్పి ముందునే ఏకవచనంగా అంటే ఏకవచనంగా సంపిస్తూ వాళ్ళు అక్కడి నుంచి బయటికి పంపించడం జరిగింది। కాబట్టి దీనికి తీవ్ర ఆగ్రహవేశాలకు లోనైన అర్చకులు మొత్తం గుడి బయట బయటాయించి అలా ఈవో శ్రీనివాస రెడ్డి ప్రవర్తనకు వ్యతిరేకంగా అయితే నినాదాలు చేయడం జరిగింది। అయితే అక్కడే ఉన్న ఆలయ కమిటీ సలహాదారుడు శ్రీకాంత్ జోక్యం చేసుకుని అయితే ప్రస్తుతానికి అర్చకులు చేస్తున్న ఆందోళన అయితే విరమించినట్టయితే తెలుస్తుంది। కాకపోతే ఆలయ ఈవోపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ అర్చకులు డిమాండ్ చేస్తున్నారు। థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విజయ్।